ఇప్పుడే నెల్లూరు నుంచి వచ్చానన్నమాట. చూసారు కదా నెల్లూరు నుంచి వచ్చానంటే, ఇవి చూస్తే నేను నెల్లూరు నుంచి మళ్ళీ ఒంగోలు వచ్చానని అందరికీ అర్థమైపోతుంది. బ్యాగ్ కూడా సూట్ కేసు కూడా లోపల పెట్టకుండా గబగబా కవర్లు ఇప్పుకొని చూసుకుంటున్నాను నా మొక్కల్ని. ఏమేమి మొక్కలు కొన్నానో చూపిస్తానండి. ఇదండి, ఇది వచ్చి మందారం కనిపిస్తుంది కదా, వైటు పింకు మిక్స్ ఉన్నట్టుంది. మందార చెట్లు చాలా బాగా వస్తున్నాయండి పూలు, నిజంగా చాలా బాగా అంటే రోజు రెండు రోజులు కోసారో రెండు మూడు పూలు అలా వస్తున్నాయి అనమాట. అందుకని మందారాలు ఎక్కువ జమ చేయాలని అనుకుంటున్నాను. ఈ యొక్క మందారం తీసుకొచ్చాను అనమాట. ఇది వచ్చి పోయినసారి ఎవరు అడిగారు రేట్లు కూడా చెప్పండి అని, ఇది 80 రూపీస్ తీసుకున్నారండి. తర్వాత అడుగండి, యాక్చువల్లీ నా దగ్గర ఆరెంజ్ కలర్ చిట్టు గులాబీ ఉంది, కాకపోతే అది వేరే కొంచెం రకం, ఇది ఒక వేరుగా ఉందని చెప్పి ఈ చిట్టు గులాబీ ఒకటి తీసుకున్నాను. కనిపిస్తుందా, కనిపిస్తుందా, బాగా కనిపిస్తుందా చూడు. తెచ్చేటప్పుడు కొన్ని బాగా పూలు ఉన్నాయి, తెచ్చేలేక ఎంత లేదన్నా ఇలా కొన్ని ఇరిగిపోతాయండి. బ్యాగుల్లో వేసి కట్టుకొచ్చుకోవడం కదా, ఈసారి బస్సులో వచ్చాను అందుకని పాపం వాటిని అన్ని బ్యాగులు వేసి ముడిసి కట్టేసి కట్టేసి. ఇది కూడా 80 రూపీస్ తీసుకున్నట్టున్నాడు, గుర్తు రావట్లేదు. ఇది వచ్చి ఇది ఒక ఎల్లో లాంటి మందారం అండి, ఇవి వచ్చి 50 రూపీస్గా ఇచ్చారు. అంటే బ్యాగ్ చిన్నదని చెప్పి 50 రూపీస్ అనమాట. నేను ఇంకా అసలు నిజంగా ఇంట్లోకి లోపలకు కూడా పోలా, ఇక్కడికే తీసుకొచ్చి ఇక్కడే ఓపెన్ చేసేసి ఇక్కడే కూర్చున్నాను ఓపెన్ చేసుకుంటా. సరే ఇప్పుడే వీడియో తీసేస్తే అయిపోద్ది కదా అని చెప్పేసి మందారాలు 3 తెచ్చా. తర్వాత ఇది ఒకటి ఆరెంజ్ కలర్ లాంటి మందారం అండి, ఇది కూడా 50 రూపీస్కే దొరికింది. 50 రూపీస్కే దొరికింది. నేను అడిగా ఎందుకంటే మీ దగ్గరేమో బాగా ఉంటాయి, మా దగ్గరకు వచ్చే డల్ అవుతుందంటే నీళ్లు ఎక్కువ పొయ్యొద్దండి అని చెప్తున్నారండి. ఎండగా ఉండాలి, బాగా అంటే కొంచెం ఎండ తగలాలి, నీళ్లు ఎక్కువ పొయ్యకూడదు మొక్కలకి, అప్పుడే బాగా వస్తాయి పువ్వులు అని మాత్రం చెప్తున్నారు. ఇది చూసారా ఈ చిట్టి గులాబీ, ఈ కలర్ చూసారా ఎంత బాగుందో, పింక్ కాదు వైట్ సంథింగ్, ఇది వేరే డిఫరెంట్ కలర్. నా దగ్గర రెడ్ వైట్ ఆరెంజ్ ఎల్లో ఉన్నాయి చిట్టి గులాబీలు. ఇంకా ఈ బాగున్నాయి, గుత్తులు గుత్తులు వస్తున్నాయి అని చెప్పేసి ఇది ఒకటి నిన్న కొన్నప్పుడు నెల్లూరులో ఇంకా చాలా ఉన్నాయండి, రాలిపోయింది ఈ కొంచెం, కానీ కలర్ చాలా బాగుంది, పింక్ కలర్ అనుకుంటా. ఇది వచ్చి 80 రూపీస్, 80 రూపీస్ అనమాట. తర్వాత అటువంటి ఈరోజు నచ్చి తీసుకున్నానండి ఈ కలర్, భలే నిన్న ఇంకా కొంచెం థిక్గా ఉన్నింది చూసారా. అయితే నేను కొంచెం డౌట్ పడ్డా, మదర్ స్టెమ్ అంటే కొన్ని సార్లు ఇలా లావుకున్న ఇది కొన్ని ఒకటి ఎల్లో తీసుకొస్తే బతకలేదన్నమాట. నేను అడిగా కానీ కలర్ నచ్చింది. ఇది చూస్తేనేమో ముదురు కొమ్మ, తీసుకోవాలా వద్దా అని చాలా సార్లు అంటే ఒక 4-5 సార్లు ఆలోచించి సరే తీసేసుకుందాంలే అని తీసుకున్నాను అనమాట. ఈ కలర్ చాలా బాగా నచ్చింది. ఇదేమో 100 రూపాయలకి తగ్గడం అన్నాడు, 80 రూపీస్కి అడిగినా ఇవ్వలేదు అంటే పెద్ద బ్యాగ్ అంటాడు. నచ్చిన కలర్ మనం ఏదైనా నచ్చింది అన్నామే అనుకోండి డింగన్ రేట్లు పెంచేస్తారనమాట. ఇంకా ఎట్లయినా తీసేసుకుంటారు వీళ్ళు, నచ్చింది ఎలా వదులుకోరు అని చెప్పి రేట్ వస్తే ససేమిల తగ్గరండి. ఏంటో ఏందో ఈ మొక్కలు పిచ్చి అలా అయిపోతుంది అనమాట. ఇక బ్యాగులు అసలు అనుకోలేదు కొనుక్కుంటానని, ఏదేదో బ్యాగులు మొత్తానికి కట్టుకొని వచ్చా. ఇది ఒకటి ఆకులు రాలేదు కానీ అసలు భలే ఉంది కొనేటప్పుడు, చాలా బాగుంది. ఇది దీని పేరు ఏదో మాత్రం తెలీదు. ఇది వచ్చి 150 రూపీస్కి దొరికింది. ఇది డైరెక్ట్గా మనం ఆ స్టాండ్ మీద పెట్టేసేయచ్చు, పాట్ కూడా పెద్దగానే ఉంది, 150 రూపీస్ అండి. తర్వాత ఇండోర్ కదా. తర్వాత దీన్ని ఇది కూడా చాలా బాగుంది, బస్సులో స్టార్టింగ్ పెట్టానా వెళ్ళేవాళ్ళు వచ్చేవాళ్ళు తగిలి రెండు కొమ్మలు, వాళ్ళని ఏం అనలేను, నిన్న ఎవరు తీసుకెళ్ళమన్నారమ్మా అంటారు. ముందు గబగబా ముందు వెళ్ళి బస్ స్టాండ్కి, తర్వాత ముందు ఖాళీ ఉన్న బస్ చూసుకొని ఫస్ట్ సీటు ఎక్కి, అంటే ఫస్ట్ సీట్ అంటే ఫ్రంట్ మనకు స్థలం దొరుకుతుంది కదా. ఇది కూడా 150 రూపీస్ అండి. ఇండోర్కి చాలా బాగుంది చూడు, దగ్గరికి భలే ఉంది కదా. ఇదండి ఇంకా చామంతి మొక్కలు. ఈ చామంతి మొక్కలు ఎందుకో రావట్లేదండి, మరి అయినా కానీ తెచ్చుకున్నా 50 రూపీస్ వేసారు ఒక్కొక్కటి. ఈ పూలు వరకు వస్తున్నాయి, రెండు మూడు చనిపోయినాయి, ఒకటేమో వస్తుందండి, మరి చూడాలి. వాళ్ళు ఏమన్నారంటే పూల ఉందని కట్ చేసేయండి అమ్మా, కట్ చేస్తే బాగా వస్తుంది అని చెప్పారు. మరి చూడాలి, ఈ కలర్ కొంచెం మల్టీ కలర్ అని చెప్పేసి బాగుందని తీసుకున్నాను. ఇది కూడా
ఈ రెండు చామంతి చెట్లు అయితే తీసుకున్నానండి. అప్పుడు ఒక్కొక్కటి ఒక్కొక్కటి కొంచెం పని కాబట్టి అది రేపో ఎప్పుడో తీరిగ్గా చేసుకుంటాను. మొత్తానికి నర్సరీ నుంచి ఇంటికి వచ్చేస్తే అదొక తృప్తి అనమాట. ఇదైతే నాకు భలే 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 నచ్చిందండి. ఈ కలర్ నిండి ఇంకా భలే ఉన్నింది అనమాట. ఇవన్నీ చేంజ్ చేయడం టైం పట్టుది. ఇద్దండి ఇవన్నీ కూరగాయల తొక్కులు పండ్ల తొక్కులు అన్ని వేసి మట్టి వేసి ఎరువు తయారు చేస్తున్నాం అనమాట. ఆల్రెడీ ఒక బస్తా చేసి లోపల పెట్టింది. తొక్కులన్నీ పడేయకుండా వీటి కోసం ఇలా చేస్తాను. రెండో బకెట్ రెండు బకెట్లు నిండిపోయి ఉన్నాయి. వాటిని ఏం చేస్తా అంటే మళ్ళీ మట్టిలో మిక్స్ చేసి వీటి మీద అప్పుడప్పుడు ఒక గుప్పడి గుప్పడి వేసామంటే దాంట్లో సారం అంతా దాంట్లోకి వెళ్తుంది అనమాట. అదనమాట అండి నేను నెల్లూరు నుంచి తెచ్చుకున్న మొక్కల కథలు. ఇవి మొన్న అడిగారు కాబట్టి రేట్లు కూడా చెప్పాను. ఇది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. ఉంటాను. మీ లక్ష్మీరావు. ఇది భలే ముద్దుగా ఉంది కదా, నిజంగా మల్టీ కలర్ ఎంత బాగుంది. నీకు రావట్లేదని తెలుసు కూడా ఎందుకో అవి చూడంగానే సరేలే 50 రూపీసే కదా తీసేసుకుందాము చూద్దాం అడిగాను అనమాట. ఎందుకు రావట్లేదు ఎందుకు రావట్లేదు అంటే మీరు ఆగిపోగానే అది పువ్వుని కట్ చేసేయండి మొత్తము అన్నారు. ఈసారి ట్రై చేసి చూడాలండి. కింద నేలలో వేద్దాము అంటే ఇక్కడ నేల అంత బాగలేదు, పాట్స్ లోనే సంరక్షించుకోవాలన్నమాట. ఓకేనా, ఉంటానండి మీ లక్ష్మీరావు.